ఇక్కడ కూడా గొడవ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకో ఆటో ఎక్స్పోకి అయితే వెళ్తున్నాము. ఆటో ఎక్స్పో ఎక్కడంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో. ప్రెసెంట్ నేను ఎక్కడున్నానంటే చూడండి, స్టూడియో ఇంట్లో ఫార్చునర్ అయితే ఉంది. యాక్చువల్గా ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడైతే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఫార్చునర్కి PPF అయితే వచ్చిందనమాట. దీని గురించి కూడా అప్కమింగ్లో వీడియోస్ అయితే వస్తాయి. ప్రెసెంట్ అయితే మన వాళ్ళు అందరూ వచ్చేసారు, అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. వెహికల్స్ అన్నీ బయట అయితే వెయిట్ చేస్తున్నాయి. అండ్ సో ఫార్ సో గుడ్. ప్రెసెంట్ అందరు రాగానే బయలుదేరిపోదాము. ఫోన్ కంటెంట్ సూపర్ ఉంటుంది. మొత్తం వీడియో చూడడం అయితే మర్చిపోకండి. ప్రెసెంట్ మౌలాలి కార్ కస్టమ్స్ దగ్గర అయితే ఉన్నా. అండ్ ఇది వచ్చేసి 47 కార్ కస్టమ్స్. నేనైతే బైక్ మీద అయితే వచ్చిన, ఈ బైక్ ఇక్కడ పార్క్ చేసి ఈ రెడ్ కార్లో పోతానో క్లారిటీ లేదు. ఈ మూడిట్లో ఏదో దాంట్లో అయితే వెళ్తాం. ఇది వచ్చేసి హోండా కారు. ఇది కూడా సూపర్ ఉంది. అసలుకి ఇవ్వడతో తెలియదు కానీ ఇది ఒక పర్ఫార్మెన్స్ బండే. సివిక్, హోండా సివిక్. ఇది వచ్చేసి పోలో TDI. ఇది ఒకటే. ఇది పర్ఫార్మెన్స్ చేయించారో లేదో తెలియదు కానీ ఇదైతే చేయించారు. చూడండి, గాలి పోవడానికి మంచి వెంటిలేషన్ కూడా పెట్టారన్నమాట. ఇది మన ఫ్రెండ్ది. మొన్న లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు ఈ బండ్లోనే వెళ్ళినా. ఇప్పుడు ఏ బండ్లో వెళ్తా అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికైతే 1, 2, 3, 4, 5 కార్స్ ఉన్నాయి. అంటు బండ్లు మంచి నీట్గా కనపడాలని చెప్పేసి క్లీనింగ్ సెషన్ అయితే నడుస్తుంది. 10:00 బయలుదేరదాం అన్నారు, లాస్ట్కి 12:15 అవుతుంది. ఏం బ్రో ఇట్లా అయితే ఎట్లా చెప్పు? చేద్దాం. క్లీనింగా వెళ్ళేది ఉందా లేదా? అసలు నాకు అర్థమైంది వీళ్ళు 10 అంటే 12 అవుతుంది అని ఫిక్స్. ఒక 2 అవర్స్ డిలే చేసుకోవాలా. అండ్ మొత్తానికైతే చెమకాయిస్తున్నాయి బండ్లన్నీ. ఆ గోల్డెన్ కలరే సూపర్ చెమకాయిస్తుంది. సార్ ఫైనల్లీ రెడీ టు స్టార్ట్ అన్నమాట. మెల్లగా ఒక వీడియో తీసుకొని అయితే మనం ఏ కార్ ఎక్కాలో అది ఫిక్స్ అవుదాం. ప్రెసెంట్ అయితే వెహికల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ప్రెసెంట్ అయితే 1, 2, 3, 4 పోలోలు అయితే ఉన్నాయి. ఒకటి హోండా సివిక్ ఉంది. అండ్ పైన స్టాక్ బండి టాటా నెక్సాన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏ కార్లో వెళ్దామని ఆలోచించి లాస్ట్కి నెక్సాన్లో అయితే ఎండ్ అయిపోయినాం. అండ్ ప్రెసెంట్ అయితే ఒక లైనప్ అయితే మంచిగా పోతుంది. అండ్ అందరు కొత్త వాళ్ళు. ఏ హాయ్ బ్రో. అంత మన బ్రో పేరు వచ్చేసి, నీ పేరు ఏం బ్రో? చైతన్య. చైతన్య అనురాగ్ కాలేజ్. ఈ బ్రో విఘ్నేష్. విజ్ఞాన్ అండ్ విఘ్నేష్. బ్రదర్సా? ఫ్రెండ్స్. సింక్ అయిపోయారు. ఫ్రెండ్స్ సింక్ అయిపోయారు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా విజ్ఞాన్ కాలేజ్. సేమ్, అనురాగ్ కాలేజ్. ఓకే, అనురాగ్ కాలేజ్. ఓకే, నేను విఘ్నేష్ అని విజ్ఞాన్ దగ్గరికి వెళ్ళాను, అది హైలైట్. అండ్ ప్రెసెంట్ ఏదో హడావిడి అయితే వేస్తున్నారు. అండ్ పోయేదాలో లైనప్ ఫామ్ చేసుకొని మంచి డ్రోన్ షాట్ తీసి మ్యాండేటరీ అయిపోయింది ఈ మధ్య డ్రోన్ షాట్ పెట్టడం. అది మీకు ఎంతవరకు నచ్చుతుందో ఏందో అయితే నాకు అర్థమైతే లేదు కానీ మ్యాండేటరీ అయితే అవుతుంది. అండ్ పోతూ మంచి బ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం. మొత్తం వీడియో అయితే కంపల్సరీ చూడండి. మళ్ళీ ఉంది ఎంటీ హెల్మెట్ విత్ ఇంటర్కామ్. మామూలుగా లేదు కథ. నాకు ఏది మంచిగా అనిపించింది తెలుసా? ఆమె కూడా హెల్మెట్ వేసుకుంది. ఓకే, ఫైనల్లీ దగ్గరలో అయితే ఒక కాలేజ్కి ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటాము. 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. అందరు వచ్చిరా లేదా అని అయితే చెక్ చేస్తాం. ఫైనల్ ఎన్ని బండ్లు ఉన్నాయి బ్రో? 1, 2, 3, 4, 5, 6, 7 వెహికల్స్. ఇంకొక 2 జాయిన్ అయ్యే ఉన్నాయి, అందువేలో ఉన్నాయి అవి. ప్రెసెంట్ అయితే 4 పోలోలు ఉన్నాయి. 4 పోలోలు, ఒక సివిక్, ఒకటి నెక్సాన్. ఇంకా ఏం యాడ్ అవుతాయి అనేది అయితే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తా. కానీ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ అయితే ఏదో తేడా కొట్టింది. అవుటర్ రింగ్ రోడ్ పైకి వెళ్ళి డ్రోన్ షాట్ ఎగిరియాలి కానీ కుదరలేదు. ఓవరాల్గా అయితే తొందర అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఏంటనేది అక్కడ చూపెడతాం. లోపలికి అయితే వచ్చేసినాము. మనం ఈ బండి అయితే ఎక్కేద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ వీడియో చూపించడానికి మళ్ళీ కార్ చేంజ్
అలా అలా స్టార్ట్ చేసుకుని చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ వరకు అయితే వచ్చేసిన. నెక్స్ట్ సన్ లో స్టార్ట్ అయిన జర్నీ హోండా సివిక్ బ్రో, హోండా సివిక్ లో అయితే ఎండ్ అయింది. దీని అయితే ఎగ్జాస్ట్ సూపర్ ఉంది. ఈ దారిలో రాలేదు సౌండ్. అన్ని బండ్లు లైన్ అప్లో అయితే ఆగినాయి. నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే చెప్తారు కథ. అక్కడైతే కొన్ని టూ వీలర్స్ అయితే లోపలికి వెళ్తున్నాయి. ఆ వీడియో ఏందనేది అక్కడ వెళ్ళి చూపిస్తా. ప్రెజెంట్ అయితే మొత్తం హడావిడి హడావిడి ఉంది. ఇక్కడ కూడా గొడవ కాకపోతే మంచిది లాస్ట్ వీడియోలాగా. ప్రెజెంట్ అయితే ఆటో ఎక్స్పోలో ఏమేమి పెద్ద పెద్ద బండ్లు పెట్టారు అది చూపించడానికి అయితే వెళ్తున్నా. ఏం బ్రో అసలుకి ఖాళీగా ఉంది, ఎందుకు ఆపినాడు అంటారా? నిన్న ఏదో అయిందంట, సమ్ ఇష్యూ, పోలీసు కేసు పెట్టారంట. ఓకే, సో అందుకే ఇట్లా ఆపినాడు. మొత్తం అయితే ఏదో స్లో అయింది. ఇక్కడైతే కొన్ని బండ్లు ఉన్నాయి చూపిస్తారు. స్కోడా, ఇది విఆర్ఎస్ పోలో. విఆర్ఎస్ పోలో, ఇది స్కోడా విఆర్ఎస్. ఓకే ఓకే, అదేది ఆడి. అది ఆడి, ఇది కూడా ఆడి అనుకుంటా. ఏ మెర్సిడెస్ బెంజ్? మనీష్ గిల్లాడ. బ్రో ఎంతసేపు అయింది? లైటా? ఇది కూడా ఫక్డ్ అప్? ఎట్లా బ్రో? రెండు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయంట మధ్యలో, ఒక్కొక్క కారు ఫుల్ చేసుకుంటూ వెళ్దాం. ఫుల్ చేసుకుంటా నేను. ఏం కాదు, నేను చెప్పా, కోఆర్డినేటర్స్ గా చెప్పా నేను. సరే డన్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే పోలీస్ కంప్లైంట్ అయితే అయిందంట. మొత్తం ట్రిప్ చేయడానికి దానికి దీనికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. నార్మల్గా అలా షో తీసుకుంటే వెళ్ళాలి అని చెప్పేసి లాస్ట్ 3 అవర్స్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట మామూలుగా వీళ్ళు ఒప్పియడానికి. ఈ మేనేజ్మెంట్కి అయినా పోలీసులకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు కోఆర్డినేటర్స్, కానీ ఎవరు వినలేదు. ఓవరాల్గా అయితే మధ్యలో కొంచెం చేద్దామని ట్రై చేస్తున్నాం. ఆ వీడియో అయితే తీసుకొచ్చి చూడండి. దానికైతే మల్లారెడ్డిలో అయితే గీతాంజలి అయినట్లనే మల్లారెడ్డిలు కూడా అయిపోయింది, కానీ ఇక్కడ గొడవ లేదు, అది సంతోషం. కర్రలో మనవడి ఇచ్చిండు. అన్ని బండ్ల కన్నా ఈ బండి హైలైట్. ఆడనే రికార్డ్ చేయలే, అదొకటే మిస్ అయిపోయింది. మామూలుగా అయితే ఇంకోసారి వెళ్ళి ఇంకోసారి వస్తా. తిప్పు పాప, మన లైన్ అప్ అయిపోయారుగా. అవునా? 10 నిమిషాలు లేట్ అయ్యారు. లేకుంటే రోడ్ మీద ఏడైనా ఇద్దాంపా. లోపలికి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా ఏమైందంటే ఆ డ్రిఫ్ట్ మిస్ అయినాం అని చెప్పేసి మళ్ళీ ఆ డ్రిఫ్ట్ చేయడానికి అయితే మళ్ళీ వచ్చినాము. ఇప్పుడైతే వీడియో సూపర్ ఉంటుంది చూడండి. ఆల్రెడీ ఇద్దరిని అయితే కార్నర్స్ దగ్గర అయితే పెట్టి రెడీ. 1 2 3 స్టార్ట్. రిలీజ్ పార్క్ బ్రేక్. సెకండ్ వన్.
వెళ్ళకుంటూ చాడుతుంది అసలు. ఇక్కడ కూడా గొడవ అయినాక లోపల ఉన్న వాళ్ళే రాసి, కానీ మనం కాని పనిది ఏం అంతగా అవుతుంది. మంచిగా ఒక వీడియో అయితే అయింది, అట్లీస్ట్ మొత్తం డ్రిఫ్ట్ సెషన్ లేకుండా అట్లీస్ట్ ఏదైనా మంచిగా వీడియో వచ్చింది. అండ్ ప్రెజెంట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.